ఏదైనా మంచి మెమరబుల్ ఉందా ఆ మూవీలో చేసేటప్పుడు, సై మూవీలో చేసేటప్పుడు? ఎవ్రీథింగ్ మెమరీ యాక్చువల్లీ. ఆ మెమరీ సినిమా నా జీవితానికే మెమరీ, ఫస్ట్ ఎంట్రీ కావడమే. సో ఒక ఒక సీక్వెన్స్ నేను చచ్చిపోయాను అని అనుకున్నారు సినిమాలో. ఆ షార్ట్ కూడా సినిమాలో 70mm స్క్రీన్ మీద స్క్రీన్ చేశారు. భిక్ష యాదవ్కు నాకు క్లైమాక్స్లో ఒక షార్ట్ ఉంటుంది, నేను వచ్చి ఆయనని ఇట్లా హిట్ చేస్తే ఆయన తీస్తాను, ఇలా పడుకోబెడితే ఆ బాల్ నేను కింద పెడితే అది తీసి పింగ్ పాంగ్ నితిన్కు హీరోకు ట్రాన్స్ఫర్ చేసి హీరో వెళ్ళి కోలుకొడతాడు. సో అలా తీసే టైంలో నేను నన్ను షోల్డర్ మీద గుద్ది కింద పడుకోబెట్టాలి. అలాంటిది నన్ను గుద్ది భిక్ష యాదవ్ తీసి నా కాళ్ళు పైకి లేపి కిందికి కొట్టాడు. సో షూట్లో షూట్లో ఆ తల వచ్చి కిందికి ఇట్లా హిట్ అయింది. ఇట్లా హిట్ అయ్యటానికి నాకు అర్థమైంది రాంగ్ కొడుతున్నాడు అని. అట్లా లేపి ఇట్లా పడుకోబెట్టాలి, పడుకోబెట్టాలి నా షోల్డర్ ఇట్లొచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, ఇది ఇది ఫేసు, నేను సైడ్ నుంచి ఇట్లా ఇట్ హిట్ చేసిన నా ఫేస్ ఇక్కడ ఉంటుంది, నన్ను ఇలా పట్టుకొని ఆయన ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టాలి. పెడితే ఫేస్ ఇక్కడ ఉంటుంది, బాల్ ఇక్కడ పెట్టుకుంటా లోపల, ఒక నుంచి క్రాంచ్ ఉంటుంది, అక్కడ నుంచి బాల్ తీసి పింగ్ పాంగ్ వేస్తాడు నితిన్కి వెళ్తాడు. ఇట్లెళ్ళి హిట్ చేసినప్పుడు నేను ఇట్లెళ్ళి ఇట్లా పడుకునే బదులు ఆయన నన్ను ఇట్లా తీసి ఇలా కొట్టాడు. సో తల ఇక్కడ ఉంది, సో ఇట్లా రావాల్సిన ఇట్లా రివర్స్ అయిపోయారు, రివర్స్ కంప్లీట్ రివర్స్, కాళ్ళు పైననే తలకిన్నా అడ్డం ఉండాల్సిన నిలువ అయిపోయినా. సో అప్పుడు కొడుతున్న టైంకి నాకు అర్థమైంది తలకు కొడుతున్నాడని. నేనేం చేశాను, స్పోర్ట్స్ అలవాటు డైవ్స్ కాబట్టి తల హిట్ చేస్తే కష్టమవుతుందని నేను షోల్డర్ పెట్టా, షోల్డర్ పెట్టిన, షోల్డర్ పెట్టగానే నేను షోల్డర్ హిట్ అయినా కాళ్ళు మాత్రం ఒకటి కింద ఒకటి పైన ఇట్లుంది, డాగీ చిచ్చి పోసే స్టైల్లో నిలబడ్డది ఇట్లున్నా. అట్లనే ఉన్నా మళ్ళీ ఇంకొక సెకండ్ లేచాను అనుకో, కట్టనకు ముందు లేస్తే మళ్ళీ ఇంకో టేక్ చేపిస్తారు, మళ్ళీ కింద పడేస్తారు అని నేను అట్లనే ఉన్నా. ఇట్లున్నా ఇట్లా ఉండి ఉంటే చాలాసేపటికి సైలెంట్, ఎవరు సైలెంట్ ఉన్నారు, ఎవరు కట్టనట్టు బాబు అని అంటే ఇట్లా అని ఎప్పటికి పెయిన్ వచ్చింది. ఇట్లా చూస్తే అందరు లేచి ఇట్లా నిలబడ్డే చూస్తారు, షాక్ అయిపోయి చూస్తారు. అంటే నేను చచ్చి ఇట్లా అంటే ఇరిగిపోయినేమో చచ్చిపోయానేమో అనుకున్నాను. అట్లా ఇట్లనే ఇంకా నేను కట్టాను ఇట్లనా కనిపిస్తే మళ్ళీ ఇంకా ఇంకో టేక్ అంటాడు కదా సార్, రీటేక్ చది అంటాడు అమ్మ మళ్ళీ ఇంకో దెబ్బ తగ్గుతుంది అని అలా ఉన్నా. లేవగానే స్పీడ్గా ఉరికొచ్చి మేడం ఏడ్చుకుంటూ వచ్చి పట్టుకుంది, రమ మేడం వచ్చి ఏడ్చేసింది, ఏడ్చింది రాజమౌళి సార్ కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయి. నన్ను తీసుకొని వెళ్ళి ఎట్లా ఉంది అంటే ఇక్కడ పెయిన్ అప్పటికే వచ్చాయి, అంటే ఇట్లా కొట్టగానే ఈ షోల్డరు అండ్ ఇది దీని మీద ఉంది, ఎట్లా ఉందా అంటే బాగుంది సార్ ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే ఐస్ అని గట్టి అడిచిండు, ఐస్ తీసుకొని వాళ్ళు వచ్చారు. నా షార్ట్ చాలా బాగా వచ్చింది కానీ చచ్చిపోయినాం అనుకున్నాం అంటే మేడంకి అని ఏడుస్తూ ఉంది మేడం. ఓకే అంటే ఇంకా రాజమౌళి సార్ ఇంకా ఆయన బయట తిట్టేసిండు, టేక్ తప్పైనా సరే ఇంకో టేక్ చేసేవాళ్ళం కదా, ఒక మనిషి లైఫ్ పాడైతుండే కదా, అన్నెసెసరీలో ఒకటి చచ్చిపోయేవాడు కదా అంటే ఎమోషన్లో కొట్టినా సార్ అంటే ఏం ఎమోషన్ ఎందుకని, ఇంకో టేక్ చేస్తావు కదా నీకు రాంగ్ అయింది అనుకో, ప్లేస్మెంట్ పట్టుకోవడం రాంగ్ అయితే ఆపేది ఉండే, ఇంకో టేక్ చేసేవాళ్ళం, ఇంజూర్ చేయడం వల్ల డేంజర్ కదా అని అన్నాడు. ఒక 2 అవర్స్ బ్రేక్ ఇచ్చాడు అందరికి, అంటే అప్సెట్ అయిపోయారు అందరు, యూనిట్ మొత్తం అప్సెట్ అయిపోయింది, యూనిట్ అంతా అప్సెట్ అయింది. 2 అవర్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఐస్ పెట్టాడు. ఆ రోజంతా నా షార్ట్స్ ఏం లేకుండే, ఆ షార్ట్ను బాగుంది ఫ్రీజ్ చేస్తాను, సినిమాలో కూడా ఉంటుంది అది ఫ్రీజ్ అయ్యి ఎక్కువ ఉంటుంది, ఒక 2 సెకండ్లు ఎక్కువ టక్ అని వచ్చి కొట్టినప్పుడు షాక్ షార్ట్ ఉంటుంది, అది మెమొరబుల్ మూమెంట్, అది మర్చిపోలేంది.